మమ్మల్ని కనిగిలో పెడతా అని చెప్పేసి మాట ఇచ్చి వసాదన్న మాట ఈరోజు అత్యవసర సత్యమైంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నమ్ముకుని 40 సంవత్సరాలు ఉన్న నేను అమ్మా నాన్న సర్పంచ్గా ఉండి 1993లో కాలేజీ ప్రెసిడెంట్ గా గెలిచి 2001లో చెప్పిడీస్ అయ్యి 2006లో పట్టణంలో చెప్పిడీస్ కంటెస్ట్ చేసి ఓడిపోయిన తర్వాత కొయాణ మా మేనత్త గారు కూడా పార్టీ మార్చే మారని వ్యక్తి నేను. సొంత మేనమాం మీద సొంత మేనమాం పార్టీ మార్చే గవర్నమెంట్ సొసైటీ ఓడించాం. అది కాంగ్రెస్ పార్టీలో ఉండే పనిచేసే వ్యక్తి మాత్రం తెలుసు. ఎవరో మాట్లాడితే తెలియటువంటి విషయం కాదు. కాంగ్రెస్ పార్టీ నిజాయితీ గల పార్టీ, పేదల పార్టీ, పెళ్లిన పార్టీ, బడులు బలహీన పార్టీ. అందుకు నిదర్శనము దళిత బహుజనులిద్దరిని కాంగ్రెస్ పార్టీ దీవించి మాకు డబ్బులు లేకపోయినా ఈ ప్రకాశం జిల్లాలో వ్యాపార వ్యక్తులు గ్రామీణ సామ్రాజ్య ఆసుపత్రులు ఉన్నప్పటికీ ఒక ఉద్యమ నేత, ఒక చదువుకునే వ్యక్తి అమ్మారావు స్ఫూర్తితోటి మరి ఆయన డాక్టర్ సుజల ప్రసాద్ గారు సంబంధంలో పుట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ పడా వ్యాపార వ్యక్తుల మీద పోటీ చేయడానికి సిద్ధపడ్డాడంటే ఒక్కసారి ఆయన ధైర్యానికి మేము చేతులు వేసి ఒకసారి నమస్కరిస్తా ఉన్నాం. అక్కడ వేల కోట్ల డబ్బులు పాడుతూ ఉన్నాయి. ఇక్కడ మాట ప్రజా ఉద్యమాలు కాంగ్రెస్ పార్టీ చెన్న ఏడలో పాడుతూ ఉంది. ఇక్కడ అలాంటి పరిస్థితులలో పేదవాడిని 4 MLAలు గెలిచేటువంటి అవకాశంలో నేను ఉండి పనిచేస్తే 3 MPలతో పనిచేస్తే 4 MLAలు 3 MPలు ఒక్క కొని చేసి రోజే తప్ప మొత్తం ఈ పార్టీ నుంచి వలసలేటువంటి వాళ్ళు మాత్రమే ఉన్నారు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, వలసలెళ్ళటానికి కారణమైతే అడగండి ఒకసారి. కాంగ్రెస్ పార్టీలు పదవులు కాలేదా? కాంగ్రెస్ పార్టీలు ఎమ్మెల్యేలు కాలేదా? కాంగ్రెస్ పార్టీలు ఎంపీలు కాలేదా? కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర నాయకులు కాలేదా? జిల్లా అధ్యక్షులు కాలే? ఏం తక్కువ అయితే మీరు పార్టీలు మారారు? మీ వ్యాపారాన్ని, మీ సామ్రాజ్యాన్ని రక్షించుకోవడం కోసం ఈ రోజుల్లో 50 కోట్లు, 60 కోట్లు, 70 కోట్లు పెట్టి ఈ రోజు 1000 కోట్ల రూపాయలు పంచి మా మీద పోటీ చేస్తున్నామంటే కాంగ్రెస్ పార్టీలో తవకం వెంకటేశ్వరరావు గారు నేత, కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ కింగ్, ఏ వ్యక్తుల కింగ్ దాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే నేను బహుజనుడు, బలహీనుడిని కాదు. నేను బలహీనుడి ఒక ఆర్టికల్లో మాత్రమే డబ్బులు ఒకటే లేవు తప్పితే ధైర్యం ఉంది, సాహసం ఉంది. సప్త సభల్లోకి మా లాంటి వ్యక్తులు పంపిస్తే అక్కడ ఎవరు ముఖ్యమంత్రులున్నా, ఎక్కడ మంత్రులున్నా కనిగిరి ప్రాంతానికి ఏమి కావాలో మనకు రావాల్సిన ఒక మెడల వంతు సాధించుకునే సొమ్ము ధైర్యం మధ్యకాడే దేవుడు భగవంతుడు. మా ఊపిరి ఉన్నంత వరకు ఆయుష్ ఆరోగ్యం గట్టిగా ఉంటే డబ్బుంటే పని లేదు. ఈ పేదలంతా కూడా కలిసి పనిచేసి ఓటేస్తే ఎంత చెత్తవారైనా సరే ఒక ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా ఎవరికైనా సరే మీ ఓటు ఆడడం ఓటాడడం గుర్తుపెట్టుకోండి. ఏదో మాట్లాడుతున్న ఆలోచనగా కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది కదా. కానీ అనేక వేదికలు వచ్చాయి, అనేక ప్రచార సభలు వచ్చాయి, అనేక ఉద్యమాలు వచ్చాయి. కానీ ఇలాంటి వేదిక ఒక కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ నుంచి వచ్చే తీసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీలో తీసుకోవడం నేర్చుకున్నటువంటి తీసుకోవడం కూడా విలువ ఈ ప్రాంతీయ పార్టీలకు లేదు, లేదు, లేదు అని నేను చెప్తా ఉన్నా ఈరోజు. ఎందుకంటే ఆయన తమిళనాడు ఇన్ఛార్జిగా ఉండి, అంతకుముందు పంజాబ్ ఇన్ఛార్జిగా ఉండి, తెలంగాణ ఇన్ఛార్జిగా ఉండి కాంగ్రెస్ పార్టీ వీకే ఉందన్నారు.